తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రను సూపర్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీడీపీ నేత కోటమరెడ్డి గిరితరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాకుపల్లి గ్రామం వద్ద యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా లోకేష్ కు స్వాగతం పలికేందుకు కనీవిని ఎరుగని రీతిలో స్వాగత ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. యువగలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ యువగలం పాదయాత్రలో పాల్గొనాలని ఆయన కోరారు. అవాకులు, చెవాకులు, అసత్య ప్రచారాలు చేసే వైసీపీ నాయకులు కూడా యువగలం పాదయాత్రలో పాల్గొని నాయకులు, అభిమానులు ఉన్నారో లేదో చెక్ చేసుకోవచ్చని చలోక్తలు విసిరారు. ఆయన వెంట టీడీపీ బీసీ నేత జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల రాష్ట్ర భవిష్యత్ సారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగళం పాదయాత్ర రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి ఇప్పటికే 48 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని 49వ నియోజకవర్గం తరువేపల్లిలో ఈరోజు పాదయాత్ర జరుగుతా ఉంది. రేపు నెల్లూరు రూరల్లో 50వ నియోజకవర్గంలోకి ఈ యువగళం పాదయాత్ర ప్రవేశిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా అందరినీ కలుసుకుంటూ ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అందరి సమస్యల్ని తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా తీర్చడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ పాదయాత్రలో ప్రజలతో మమేకమై నడుస్తా ఉన్నారు. ముఖ్యంగా రేపు ఆదివారం 2వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కాకుపల్లి గ్రామం సెంటర్ నుంచి ఈ పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. ఈ యువగళం పాదయాత్రకి ఏదైతే శ్రీ నారా లోకేష్ బాబు గారు చేపట్టిన ఈ పాదయాత్రకి ఘన స్వాగతం పలకడానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు, నెల్లూరు పట్టణ ప్రజలకందరకు కూడా మీరందరూ వచ్చి ఆ పాదయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి మేమందరం కూడా రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరగబోయే యువగళం పాదయాత్రకు వస్తామని సంఘీభావం తెలిపిన, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పత్రికా విలేకరుల సమావేశంగా ధన్యవాదాలు చెప్తూ మీరందరూ వచ్చి మళ్ళా ఒక్కసారి రేపు 2వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 28 డివిజన్లు గాని 18 గ్రామాలు గాని మీరందరూ కూడా వచ్చి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఘన స్వాగతం పలకాలని కూడా కోరుకుంటూ మాదంతా కూడా యువగళం పాదయాత్ర. అయితే మాకేం వినపడదు, మాకేం కనపడదు. ఒకవేళ కనపడిన వారు ఎవరైనా ఉంటే వారు వచ్చి చూడొచ్చు. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకి కాకుపల్లి సెంటర్ నుంచి పోయా ధనలక్ష్మీపురం, గుళ్ళపాళెం, గుడ్డిపాళెం, ఆకుతోట, ఈకోనగరు, అన్నాదపురం, ఆన వెంకటరెడ్డి బొమ్మ, దెన్ టీడీపీ ఆఫీసు, అనిల్ గార్డెన్స్, వారి సమయం, వారి సందర్భం, వారు ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరైనా వీలు చూసుకొని ఎప్పుడైనా రావచ్చు. స్వాగతం, సుస్వాగతం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారి సారథ్యంలో యువతకు మార్గదర్శకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం ముతుకూరు మండలానికి విచ్చయించిన శుభ సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. రాగాల శివకృష్ణ, టీఎంటీయూసీ మండలాధ్యక్షుడు.